వరంగల్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కన్నుల పండుగ సాగింది. తొలిసారి ఓరుగల్లు వేదికగా జరిగిన కైట్ ఫెస్టివల్కు భారీ స్పందన వచ్చింది. అతిథులు పతంగులు ఎగరవేసి కైట్ ఫెస్టివల్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, కలెక్టర్ ఆమ్రపాలి, ఎంపీ దయాకర్ తదితరులు పతంగులు ఎగరవేసి ఉత్సాహాన్ని తెలిపారు. మళ్ళీ మనకి ఇక్కడ కలుగుతుంది ఇంతమంది ప్రజలతో, ఇంతమంది పిల్లలతో. ఇక్కడ ఈ ప్రదేశం అంతా చాలా ఆనందంగా ఈ కైట్స్ ఎగరేయడం చాలా ఉత్సాహభరితంగా ఉంది. దీనివల్ల మనము చాలామంది టూరిస్టులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది రికగ్నిషన్ ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి, మన తెలంగాణకు కల్చరల్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ చాలా రోజుల నుంచే ఇక్కడ ప్రజలు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ కాక్తీయల టైం నుంచి హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన ముందు నుంచి కూడా ఇక్కడ మన వరంగల్లో ప్రజలు ఉన్నారని కాబట్టి ఇటువంటి గొప్ప నగరానికి సరైనటువంటి హెరిటేజ్ రెస్పెక్ట్ మనం పే చేస్తున్నాం. ఇటువంటి ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల అభివృద్ధికి ఇంకా మంచి సోపానం వస్తుంది. ఫస్ట్ టైం వరంగల్ పెద్ద స్థాయిలో ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్ నడుస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ. చాలా మంది 40 పీపుల్ బయట నుంచి వచ్చారు చూడడానికి. ఫోర్ట్ వరంగల్ ఇంకా హెరిటేజ్ వాక్ కూడా చేయడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ. ఫ్యూచర్లో కూడా వాళ్ళ ఇంకా ఎక్కువ మంది వస్తారు ఇక్కడ. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ప్లీజ్ యూ ఆల్సో ఎంజాయ్ ద కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్. అంతే, ఈరోజు చాలా అద్భుతం జరుగుతున్నది. ఎందుకంటే మేము కన్నీ విని ఎరగంది ఎప్పుడో టీవీలో ఎక్కడో చూసిన బాబతి ఇక్కడ మా ప్రత్యక్షంగా మా ముందు ఇవాళ అప్పుడు అవపడుతున్నది. ఎందుకంటే ఈ కైట్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఇక్కడ వరంగల్ జరగడం చాలా సంతోషం కలిగిస్తున్నది. నిజంగా ఇది వరంగల్ ప్రజలు చేసుకున్న పుణ్యంగా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే వరంగల్ చారిత్రాత్మకమైన ప్రదేశము. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్ని మన కళాఖండాలు ఉన్నా మనకు సరైన ఆదరణ లేదు. ఇలాంటి వాటితోని ఒక 30 దేశాల నుంచి వెళ్ళి విదేశీయులు మనకి ఇక్కడ వచ్చి మన దగ్గర ఈ పతంగిలు అంటే కొత్త టెక్నాలజీతోని మేము ఎప్పుడైనా చిన్నప్పుడు చూస్తుంటే. For more updates, please subscribe 99 TV Telugu.